ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఈ వీడియోలో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ మీద నెక్స్ట్ బుధవారం, గురువారం, శుక్రవారం ఈ మూడు రోజులు ఈ వీక్లో ఎలా ఉంటుంది అనేది మనం ఇక్కడ చూద్దాం. ఇప్పుడు మనకి ఇవాళ క్లోజింగ్ వచ్చి, సోమవారం క్లోజింగ్ వచ్చి 17,557 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. ఇది ప్రీవియస్ కన్సిస్టెంట్గా నిఫ్టీ వచ్చి హయ్యర్ హైస్ వస్తుంది. అంటే ఏంటంటే ట్రెండ్, పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తూ ఉంటుంది. ఇది అప్ ట్రెండ్ క్లియర్గా కనపడుతుంది. హయ్యర్ హైస్ వస్తుంది వీక్లీ చార్ట్స్లో. ఇప్పుడు ఎవ్రీ హై బ్రేక్ అవుతుంది. సో ఏ క్యాండిల్ కూడా లోయర్ హైస్ రావట్లేదు. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎవ్రీ లాస్ట్ వన్ మంత్ నుంచి చూసుకుంటే ప్రతి వీక్ క్లోజింగ్ వచ్చి ఇప్పుడు హయ్యర్ హైస్ మీద ఉంది. కాబట్టి ట్రెండ్ కంప్లీట్గా పాజిటివ్ ఉంది, చాలా బుల్లిష్లో ఉంది. అయితే దీనికి తోడు ఫండమెంటల్ న్యూసెస్ కూడా పాజిటివ్ ఉన్నాయి. కాబట్టి క్రూడ్ తగ్గింది. ఈ క్రూడ్ మెయిన్ తగ్గటం వల్ల ఏమైందంటే ఈ గ్యాప్ తగ్గింది, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ యొక్క గ్యాప్ తగ్గింది. దాంతో మాన్సూన్స్, వర్షాలు బాగా పడటం, ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ కనపడుతున్నాయి మార్కెట్లో. సో ఏదైనా ఇక్కడ ఈ స్ట్రాటజీలో ఏంటంటే ఇంత హైలో ఉన్నా కూడా మనం ఇంకా బుల్లిష్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. యాక్చువల్గా మార్కెట్ రీజనబుల్గా హై వెళ్ళింది. మీరు మనం చూసుకుంటే లాస్ట్ టైం 15,285 నుంచి ఇప్పుడు దాదాపు 17,550 అంటే 2,000 పాయింట్లు పైకి వెళ్ళింది. ఇంకా లాస్ట్ టైం మనకు లేటెస్ట్ లాస్ట్ టైం హై చూసుకుంటే 18,199-200 దగ్గరికి వెళ్ళింది. అది ఏప్రిల్ 8 నాడు అక్కడ ఉంది. కాబట్టి ఇప్పుడు వీక్లీ చార్ట్స్ కన్సిస్టెంట్గా గ్రీన్ కలర్ మ్యాగ్డీ చూపిస్తున్నాయి. అలాగే ఎంఎస్సిడి కూడా గ్రీన్ చూపిస్తుంది. స్టొకాస్టిక్స్ కూడా ఈవెన్ ఓవర్ బాట్లో ఉన్నాయి, బట్ స్టిల్ పాజిటివ్ సైడ్ చూపిస్తుంది. కాబట్టి ట్రెండ్ మనం పాజిటివే. ఎవ్రీ డిప్ లెవెల్లో బై అండ్ డిప్స్ కింద మనం చూడొచ్చు. రేపు మార్కెట్ ఏదైనా ఓపెనింగ్ వచ్చి 17,520 నుంచి 17,480 ఆ రేంజ్లో వచ్చినప్పుడు మనం అది బయింగ్ తీసుకోవచ్చు. లాంగ్ సైడ్ బయింగ్ తీసుకోండి. రేపు మార్నింగ్ నిఫ్టీ 17,480 నుంచి 17,520 ఈ మధ్యలో కనుక మనకి వచ్చినట్టయితే మీరు బయింగ్ చేసుకోవచ్చు. లాంగ్ సైడ్ ఫ్యూచర్స్ బై చేసుకోవచ్చు కరెంట్ కాంట్రాక్ట్ మీద. దాని టార్గెట్ వచ్చి 17,700 నుంచి 800 మధ్యలో టార్గెట్ ఉంది. దాని స్టాప్ లాస్ తీసుకుంటే 17,370 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది నిఫ్టీ యొక్క రేంజ్. ఈ 3 డేస్లో ఇది ఒక 200 నుంచి 250 పాయింట్స్ వెళ్ళే అవకాశం ఉంది. ఎందుకంటే ఫండమెంటల్గా హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్ట్రెంగ్త్ కనబడుతుంది, బ్యాంకింగ్ స్టాక్స్ పాజిటివ్ ఉన్నాయి, అలాగే రిలయన్స్ కూడా బ్రేక్అవుట్ అవుతుంది. సో ఈ స్టాక్స్ ఉండటం వల్ల ఈ నిఫ్టీ కూడా పాజిటివ్గా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. కాబట్టి బై అండ్ డిప్ స్ట్రాటజీ అనేది మనం ఇక్కడ ఈ వీక్ సజెస్ట్ చేస్తున్నాం. అలాగే నిఫ్టీలో కాల్ ఆప్షన్ తీసుకుంటే 17,500 కాల్ ఆప్షన్ తీసుకుంటే మీకు అది 990 రూపీస్ ఉంది. 17,550 కాల్ ఆప్షన్ వచ్చి 99 రూపాయలు ఉంది. అది కొంచెం ఇప్పుడు ఈ టైం వాల్యూ తగ్గటం వల్ల డీకే అవుతుంది. రేపు మార్నింగ్ ఏదన్నా అది 75 నుంచి 70 మధ్యన ఉంటే ఇది మంచి ఎక్సలెంట్గా బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవచ్చు. దానికి టార్గెట్ వచ్చి మినిమం 150 నుంచి 170 వరకు టార్గెట్ ఉంది. అలాగే స్టాప్ లాస్ మనం తీసుకునేటట్టయితే ఇది ఇంట్రాడే పాయింట్లో ఒక రకంగా తీసుకోవచ్చు, ఎక్స్పైరీ వరకు ఒక రకంగా తీసుకోవచ్చు. గురువారం వరకు తీసుకుంటే మీరు మళ్ళీ ఇంకొకసారి 35-40 దగ్గర మళ్ళీ యాడ్ చేసుకోండి. 75-80 మధ్యలో బయింగ్ చేసుకోండి. మళ్ళీ డౌన్ వచ్చినప్పుడు 45-40-38 మధ్యలో మళ్ళీ రీఎంట్రీ తీసుకోండి. అప్పుడు మీకు టార్గెట్ వచ్చి 150 వస్తుంది. ఒకవేళ కెటాస్ట్రఫిక్ స్టాప్ లాస్ తీసుకుంటే 18 రూపీస్ స్టాప్ లాస్ కింద మెయింటైన్ చేసుకోండి. 18 రూపీస్ దీనికి స్టాప్ లాస్. ఎక్స్పైరీ వరకు ఉంటే ఇది గురువారం సాయంత్రం వరకు చూసుకుంటే 170 నుంచి 200 దాకా ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే రేపు ఇంట్రాడేలో చూసుకుంటే 150-140 దాకా టార్గెట్స్ కనపడుతున్నాయి. సో 17,550 కాల్ ఆప్షన్ మేము రికమెండ్ చేస్తున్నాం. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా మంచి ట్రెండ్ బ్రేక్అవుట్ అయ్యింది. ఇప్పుడు వీక్లీ ట్రెండ్ లాస్ట్ టైం హై తీసుకుంటే 38,800 ఉంది. ఇవాళ రేటు, కరెంట్ రేట్ తీసుకుంటే 38,287 దగ్గర క్లోజ్ అయింది. ఇది ఏప్రిల్ 8 దీని హై రేట్ వచ్చి 38,800. అలాగే ఇది ఫాల్ డౌన్ నుంచి ఎక్కడి నుంచి అంటే 32,400 నుంచి కంటిన్యూగా ఫాల్ స్ట్రెంగ్త్ పెరుగుతుంది. దాదాపు ఇప్పుడు ఇది 6,000 పాయింట్లు పెరిగింది బ్యాంక్ నిఫ్టీ.
స్టిల్ ఇంకా ఒక 500 పాయింట్లు ఇంకా మూమెంట్కి ఛాన్స్ కనపడుతుంది. సో దీనికి మెయిన్ రీజన్స్ వచ్చి మ్యాగ్డి పాజిటివ్గా ఉంది, హిస్టోగ్రామ్ పాజిటివ్గా ఉన్నాయి, స్టోకాస్టిక్స్ కూడా మంచి పాజిటివ్ ఓవర్ బాట్లో ఉన్నా కానీ కంటిన్యూగానే ఉంది, అబోవ్ 80 అబోవ్ 90 చూపిస్తుంది వీక్లీ చార్ట్స్ కూడా. కాబట్టి ఈ వీక్ కూడా మీరు లాస్ట్ 5 వీక్స్ 6 వీక్స్ చూసుకుంటే హయ్యర్ హైస్ ట్రెండ్ అప్ ట్రెండ్ క్లియర్గా కనపడుతుంది. హయ్యర్ హైస్ అనేది మనకి ఎవ్రీ వీక్ కనపడుతుంది, పర్టికులర్గా లాస్ట్ 1 మంత్లో 4 వీక్స్ కంటిన్యూగా హయ్యర్ హైస్ వచ్చాయి. కాబట్టి ఈ వీక్ కూడా హయ్యర్ హైస్ వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి. సో ఇది ఎక్కడ ఎంట్రీ పాయింట్ తీసుకోవచ్చు అంటే ఇది ఏదైనా 38,200 నుంచి 38,100 మధ్యలో బయింగ్ చేసుకోండి. దాని టార్గెట్ తీసుకుంటే లాస్ట్ టైం హై, ఈ హై వచ్చి 38,800 అది వచ్చే అవకాశం ఉంది ఈ వీకెండ్కి. అలాగే 31st టార్గెట్ వచ్చి 38,600, నెక్స్ట్ టార్గెట్ వచ్చి 38,800 దాకా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే మనం ఈ 2 రోజుల కోసం కాల్ ఆప్షన్స్ కనుక చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీలో 38,300 కాల్ ఆప్షన్ వచ్చి ప్రజెంట్ 239 దగ్గర ఉంది, 239 ప్రజెంట్ ఉంది వాళ్ళ క్లోజింగ్. రేపు టైం వాల్యూ తగ్గుతుంది కాబట్టి ప్రీమియమ్స్ తగ్గుతాయి, అది 175 నుంచి 150 మధ్యలో బయింగ్ చేసుకోండి. 175 నుంచి 150 మధ్యలో కాల్ ఆప్షన్ బై చేసుకోండి 38,300. టార్గెట్ వచ్చి దాదాపు 400-450 దాకా ఉంది. స్టాప్ లాస్ తీసుకుంటే 75-70 రూపీస్ మధ్యలో స్టాప్ లాస్ పెట్టుకోండి. ఇది కాల్ ఆప్షన్స్ ఫ్యూచర్స్. సో ఈ ట్రెండ్ ఈ 3 రోజులు కూడా పాజిటివ్గా ఉండే అవకాశాలు కనపడుతున్నాయి. ఇది నా వ్యక్తిగతమైన అభిప్రాయం మాత్రమే. మీరు 1-2 సార్లు ఆలోచించుకొని రిస్క్ రివార్డ్స్ చూసుకొని 1-2 సార్లు మళ్ళీ ఆలోచించుకొని డెసిషన్ తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. థ్యాంక్ యూ అండి, నమస్తే.